కష్టం చూసి వంద సీట్లు ఇవ్వండి రాష్ట్ర ప్రజలకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి అభివృద్ధిని ఓర్వలేని దౌర్భాగ్యపు ప్రతిపక్షాలు పేపర్ లీక్ చేసి నిరుద్యోగం మార్చంటారు పద్దెనిమిది కోట్లు కొలవాలన్న కొలువులున్న మోదీ ఎక్కడా కేటీఆర్ కొంగర కళాన్లో ఫాక్స్కాన్ ఫ్యాక్టరీ భూమి పూజలో పాల్గొన్న మంత్రి టెక్నాలజీలో శిక్షణకు ఫాక్స్కాన్ వర్సిటీ స్థానికులకు ఉద్యోగాలు కంపెనీ చైర్మన్ ఎస్ ముప్పై ఐదు వేల మందికి మరి ఫాక్స్కాన్ కంపెనీ తెలంగాణలో అవకాశం ఇవ్వబోతుంది ముప్పై ఐదు వేల మందికి కూడా ఉద్యోగాలు రాబోతున్నాయి ముఖ్యంగా ఐటీఐ ట్రైనింగ్ ఉన్నవాళ్ళు అయితే నిన్న కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది ఎవరైతే లైక్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో ఇక లోకల్ లోకల్లో ఉన్న వాళ్ళకి దాదాపు నలభై యాభై శాతం ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది అలాగే వాళ్ళు బిల్డింగ్ ఫోక్స్కాన్ కంపెనీ కన్స్ట్రక్ట్ అయ్యే లోపల ఈ ఫోక్స్కాన్ కంపెనీ తరఫున ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేసి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే స్టైఫెండ్ ఇచ్చేలాగా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయ్యే లోపల కూడా వీళ్ళు ట్రైనింగ్ అయ్యి రెడీ అయిపోతారు ఈ లోపల రిక్రూట్మెంట్స్ కూడా జరుగుతాయని చెప్పి కేటీఆర్ హామీ ఇవ్వడం జరిగింది మరి చూడాలి వేచి చూడాల్సిందే మనం ఏం జరుగుతుంది మరి ఫాక్స్ కాన్ అయితే హైదరాబాద్కి వచ్చింది కొంగర్ కలాన్ కొర కలాన్ని ఒకప్పుడు కొంగర కళాన్ ఏంది ఇప్పుడు కొంగర కలా అనేది మొత్తం అక్కడ వరకు కూడా మరి విస్తరింప చాలా ఐటీ కంపెనీస్ కూడా రావడం జరిగింది కొంగర కళాన్ వైపు అండ్ అందరు కూడా అందరు చూపు కొంగర్ కళాన్ వైపే మరి చూస్తూ ఉన్నది అండ్ అదే రకంగా ఫాక్స్కాన్ కంపెనీ తీసుకొచ్చినప్పటికీ కూడా దీని కన్స్ట్రక్షన్ అయ్యే వరకు నాకు తెలిసి ఒక ఏడాది నుంచి అయితే కావస్తుంది ఈ లోపల మళ్ళీ ఎలక్షన్ కూడా అయిపోతున్నప్పటికీ కూడా ఈ కంపెనీ ద్వారా ముప్పై ఐదు వేల మందికి మరి ఉద్యోగాలు వస్తాయి ఖచ్చితంగా అది కూడా ఎక్కువ శాతం తెలంగాణ బిడ్డలకే లోకల్ వాళ్ళకే అవకాశాలు ఉంటాయి దానికి దానికి సరిపడా ట్రైనింగ్ కూడా ఇస్తారని చెప్పి నిన్న కేసీఆర్ గారు మాట్లా సారీ కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది అండ్ అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం హామీలు నీటి మూటలే పదివేల కొలువులన్నారు